ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో యువకుడి కిడ్నాప్ కలకలం రేపుతోంది. రింగ్ సెంటర్ లో అందరూ చూస్తుండగానే ఓ యువకుని మరికొందరు యువకులు బలవంతంగా కార్లో ఎక్కించుకుని తీసుకెళ్లారు. సినీపక్కిలో జరిగిన ఈ కిడ్నాప్ పై స్థానికుల సమాచారంతో పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. కాసేపట్లోనే నిందితుల్ని పట్టుకున్నారు. ఉద్యోగాల పేరుతో మోసం చేసినందుకే కిడ్నాప్ చేశామని నిందితులు పోలీసులకు చెప్పుకొచ్చారు. ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి 28 లక్షల రూపాయల వరకు వసూలు చేసి తిరిగి డబ్బులు ఇవ్వడం లేదని పోలీసుల విచారణలో తేలింది. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో యువకుడి కిడ్నాప్ కలకలం రేపుతోంది. రింగ్ సెంటర్లో అందరూ చూస్తుండగానే ఓ యువకుడిని మరికొందరు యువకులు బలవంతంగా కార్లో ఎక్కించుకుని తీసుకెళ్లారు. సినీపక్కిలో జరిగిన ఈ కిడ్నాప్ పై స్థానికుల సమాచారంతో పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. కాసేపట్లోనే నిందితుల్ని పట్టుకున్నారు. ఉద్యోగాల పేరుతో మోసం చేసినందుకే కిడ్నాప్ చేశామని నిందితులు పోలీసులకు చెప్పుకొచ్చారు. ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి 28 లక్షల రూపాయల వరకు వసూలు చేసి తిరిగి డబ్బులు ఇవ్వడం లేదని పోలీసుల విచారణలో తేలింది.